దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనతో అంటున్న మాట చూడండి, శాంతిని మనకు అనుగ్రహిస్తున్నారంట ఆయన. అది కూడా ఎలాంటి శాంతి? ఆయన శాంతినే మనకు అనుగ్రహిస్తున్నారంట. ఈరోజున ప్రపంచానికి డబ్బుంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, చదువులు ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి, కానీ లేనిది ఏంటంటే శాంతి. సమాధానమే లేదు, గుండెల్లో నెమ్మది లేదు. అయితే ప్రభు అంటున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నా అంటున్నాడు. ఇంతకీ ఆయన శాంతి ఏంటి? ఆయన శాంతి ఎలాంటిదంటే, యేసయ్య ఆయన శిష్యులు కలిసి సముద్రంలో ఒక చిన్న దోణిలో ప్రయాణం చేసి వెళ్తున్నారు. వెళుతున్న సమయంలో మధ్యలోకి వచ్చింది ఈ దోణి. సరిగ్గా మధ్యలోకి రానిచ్చి బీభత్సమైన గాలి ఈ దోణిని తోసేస్తుంది. తెరచాప పైకి లేపి ఎలాగైనా దోణిని ముందుకు నడిపించడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ లోపల అలలు పైకి లేచి దోణిలో పడిపోతున్నాయి. ఇక దోణి మునిగిపోయే పరిస్థితి, అల్లాడిపోతుంది దోణి అటు ఇటు. ఆ టైంలో యేసయ్య వారితో ఉన్నారు కదా. యేసయ్య ఏం చేస్తున్నారంటే, ఇంత బీభత్సమైన తుఫాను, గాలి, ఈ అలలు పైకి లేచి దోణిలో పడిపోతున్న ఈ బీభత్సంలో దోణి అమరమున తలగడగ చేసుకొని ఆయన నిద్రపోతున్నారంట. అరే, అంత బీభత్సమైన గాలి, అలా అలలు పైకి లేచి దోణిలో పడిపోతూ ఉంటే ఎలా నిద్రపోతున్నారంటే, అదేనండి ఆయనలో ఉన్న సమాధానం, అదే ఆయనలో ఉన్న శాంతి. చుట్టుపక్కల పరిస్థితి ఎలాగైనా ఉండనివ్వండి, ప్రశాంతంగా ఉన్నారు ఆయన. ఈరోజున ఆయన శాంతి అంటే అలాంటిదన్నమాట. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీ కుటుంబంలో, మీ చుట్టుప్రక్కల పరిస్థితులు, అలాగే మీ ఆఫీసులో, లేకపోతే మీ స్కూల్లో, కాలేజీలో, మీ వ్యాపారం దగ్గర, చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, మీరు మాత్రం ప్రశాంతంగా, నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా ఉండే భాగ్యం ప్రభు మీకు ఇస్తారు. అదే దేవుని శాంతి, అదే దేవుని సమాధానం. ఈనాడు మన జీవితంలో ఆ సమాధానం ఉంటే ఎంత బాగుండు. బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన శాంతి, ఇలాంటి శాంతి పొందిన వారిని మనం చాలామందిని చూస్తాం. మీకు ఒకళ్ళిద్దరిని నేను ఉదాహరణగా చెప్తాను. కీర్తన గ్రంథం 3:5-6 మనం పరిశీలిస్తే, అక్కడ దావీదు అనే భక్తుడు ఆయన చక్కని మాట అంటాడు. యెహోవా నాకు ఆధారము అంటాడు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను, అప్పుడు కూడా నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను అంటున్నాడు. 10,000 మంది మీదకొచ్చి ఇంటి చుట్టూ మోహరించి భయపడుతున్నా ఈయన మాత్రం ప్రశాంతంగా పడుకొని చక్కగా తను నిద్రపోయి మళ్ళీ చక్కగా లెగుస్తాడంట. ఏంటయ్యా మీ ధీమ అంటే, పైన అంటాడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిస్తాడు అంటాడు. అంటే ఎంతలా కష్టం వచ్చినా ఆయన నమ్మకం, ఆయన ధీమ ఏంటంటే, నేను మోకరించి ఎలుగెత్తి యేసయ్యా ఈ కష్టం నా మీదకి వచ్చింది, ఈ బాధ నా మీదకి వచ్చింది, ఈ సమస్య నా మీదకి వచ్చిందని దేవునికి నేను మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు జవాబిస్తాడు, నాకు ఉత్తరమిస్తాడు అంటున్నాడు. ఎంత నమ్మకం అండి దేవుని మీద. అలాంటి నమ్మకం ఉంది కాబట్టే ఎంత ధీమాగా ఉండగలుగుతున్నాడు. 10,000 మంది దండెత్తి మోహరించననే భయపడి అంటున్నాడు. ఈరోజున దేవుని నమ్మిన వారికి ఎంత నెమ్మది ఉంటుందండి, ఇలాంటి సమాధానం. ఇలా మనం ఆలోచిస్తే
ఇంకొక భక్తుడు కూడా ఇదే మాట అంటాడు. వాళ్ళని కౌరవ కుమారులు అంటారు. 46వ కీర్తనలో మొదటి వచనంలో ఆ వచనం కానుండి మనం చూస్తే మొదటి వచనం అంటాడు, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అంటాడు. అంటే ఆపద వచ్చినప్పుడు నమ్ముకోదగిన సహాయకుడు ఈయన అంటూ 2వ వచనం కానుండి అంటాడు, కావున భూమి మార్పు నొందొచ్చు, నడి సముద్రాల్లో పర్వతాలు మునగొచ్చు, వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టచ్చు, ఆ పొంగునకు పర్వతాలే కదిలి వెళ్ళిపోవచ్చు, కానీ మేము మాత్రం భయపడం. ఏంటయ్యా నీ ధీమ, ఇంత బీభత్సమైన పరిస్థితికి వెళ్ళినా నువ్వు భయపడినట్టున కారణం ఏంటంటే 7వ వచనం అంటాడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా తోడుగా ఉన్నాడు, ఆయన ఉద్ధరిస్తాడు నన్ను, ఆయన మాకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, ఇది ఎంత నమ్మకం అండి. దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినా అవి ఏ హాని చేయవు అనే నమ్మకం. ఈరోజున దేవుని నమ్మిన వారందరికీ ఇలాంటి నమ్మకమే కావాలి. దేనికి భయపడకూడదు. 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, గడాంధకరపు లోయలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, కారణం నువ్వు నాకు తోడై ఉన్నావు. అంటే భయంకరమైన గాఢాంధకార పరిస్థితుల్లోకి వెళ్ళినా నేను భయపడను, దేనికి భయపడను, కారణం నువ్వు ఉన్నావు కదయ్యా నాకు తోడుగా, ఏదొచ్చినా నువ్వు చూసుకుంటావు కదయ్యా. దేవుని నమ్మిన దావీదు, దేవుని నమ్మిన కౌరవ కుమారులు నిజంగా ఎలాంటి మంచి మాట చెప్పారు అంటే దేవుడి మీద వారికి నమ్మకం ఉంది, దేవుడిని నమ్ముకున్నారు, వారికి దేవుడికి సమాధానం కూడా గుండెల్లో ఇచ్చేశాడు దేవుడు. ఈ రోజున అదే నెమ్మది, అదే సమాధానం ప్రతి దేవుని బిడ్డకు ఉండాలనేది దేవుని కోరిక. 125వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కదలరు, బెదలరు. కొండ ఎలాగైతే ఉంటుందో, ఎలాంటిది వచ్చినా అలా ఉంటారు దేవుని మీద నమ్మకం ఉంచేవారు. ఈరోజు మీకు దేవుని మీద నమ్మకం ఉందా? మీరు నిజంగా దేవుని నమ్ముతున్నారా? పరిస్థితులను చూచి కలవరపడద్దు, కంగారు పడద్దు. ఏ పరిస్థితి ఎలా ఉన్నా మనల్ని కాపాడే దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు వాటన్నిటినీ. మొర్రపెట్టండి, దేవునికి మొర్రపెట్టండి, అన్నిటినీ చక్క పెడతాడు, అన్నిటికీ కుదురుబాటు కాలం తీసుకుని వస్తాడు, మీ పరిస్థితులన్నిటినీ చక్కదిద్దుతాడు. నమ్మండి, ధైర్యంగా ఉండండి. దేవుని మీద నమ్మకం ఉంచిన ఎవరిని దేవుడు సిగ్గుపడనివ్వడు. కనుక మీరంతా కూడా దేవుడిచ్చి సమాధానం మీ గుండెల్లో మీరు పొందుతురుగాక. ఆయన సమాధానం, ఆయన శాంతి మీ అందరి కుటుంబాల్లో, మీ జీవితాల్లో మీరు సమృద్ధిగా పొందుతురుగాక. ఆమె నిమ్మి కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నా శాంతినే ఇస్తున్నాను, నా సమాధానాన్నే ఇస్తున్నాను అన్నారు. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో మీ శాంతి, మీ సమాధానం అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నశ్వరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.